ఓం నమ శివ శ్రీమాత్రి నమ. మిత్రులందరికి నమస్కారం. మనం అదృష్ట మరుపుల గురించి టాపిక్ చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు మనం ఒక కృతికా నక్షత్రం సంబంధించిన అద్భుతమైన మూలికల గురించి చెప్పుకుందాం. కృతికా నక్షత్రం సంబంధించిన అద్భుతమైన మూలికలు, ఇది అత్తిపత్తి అండి. అంటే టచ్ మీ నాట్ అంటాం కదా, టచ్ మీ నాట్. ఇది ప్రజెంట్ టచ్ చేయడం వల్ల మూసుకుపోయింది. ఈ టచ్ మీ నాట్ వేరు ఇలా కనిపిస్తుంది కదండి, ఇలాంటి వేరు. ఉత్తరం వైపు ఉన్న వేరు, అలాగే రావి చుట్టూ ఉత్తరం వైపు ఉన్న వేరు, అలాగే దత్తుర. దత్తుర అంటే మనం ఉమ్మెత్త, అది తెల్ల ఉమ్మెత్త కావచ్చు, నల్ల ఉమ్మెత్త కావచ్చు. ఈ మూడు చెట్లు వేర్లు ఉత్తరం వైపున విధి విధానంగా పూజ చేసి ఈ మూడు చెట్లు వేరుల్ని మనం చిన్న భాగం తీసుకొని, ఉత్తరం వైపున వేరుని చిన్న భాగం తీసుకొని తావీజులో బంధించుకుంటే ఖచ్చితంగా మనకి ఎవరైతే ఈ కృతికా నక్షత్ర జాతకులు ఉన్నారో వాళ్ళకి సమస్యల నుంచి బయటపడతారు, వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది అత్తిపత్తి అంటే మనకి చూసారు కదా అత్తిపత్తి, మీకు ఐడియా ఉంటుంది, టచ్ మీ నట్ ట్రీ అంటాం. అలాగే రావి చెట్టు వేరు, అత్తిపత్తి వేరు, అలాగే దత్తుర ఉమ్మెత్త. దత్తుర అంటే ఉమ్మెత్త, ఉమ్మెత్త మొక్క నాకు దొరకలేదండి, నేను ఈ రెండు చూపించాను. ఉమ్మెత్త మీకు ఐడియా ఉంటుంది చెప్తున్నాను. ఇది ఏ రోజు తెచ్చుకోవాలి? ఇది ఆదివారం కానీ మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారాల్లో వచ్చే కృతికా నక్షత్రం రోజు తెచ్చుకోవాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఆదివారం, మంగళవారం, బుధవారం, శుక్ర, శనివారాలు వచ్చే కృతికా నక్షత్రం రోజున ఇది తెచ్చుకోవాలి. ఎవరికి బాగా పనిచేస్తుంది? రవి మహాదశ, రవి మహాదశ జరుగుతున్న వాళ్ళకి. అలాగే జాతక చక్రంలో రవి దుస్థానంలో ఉన్నాడు, అంటే చెడు ఫలితాలు వస్తున్నాయి. ఈ మూలిక ధరిస్తే వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కానీ స్థిరాస్తిని సంపాదించగలుగుతారు. ఇది కృతికా నక్షత్రం వారికి అదృష్ట మూలిక. ఈ మూలిక మూడు కలిపి పెట్టుకుంటే కృతికా నక్షత్రం వారికి అదృష్ట మూలిక అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే జాతకంలో ఈ కృతికా నక్షత్రం ఉన్నవారి జాతకంలో రవి ప్రాబ్లంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వృత్తి ఉద్యోగాల్లో నిలబడకపోవడం, సమస్యలు రావడం జరుగుతుంది. అలాంటి వారికి మాత్రం ఇది ఆయుధంలా పనిచేస్తుంది. ఈ మూలికని విధి విధానంగా సేకరించి ధరిస్తే మాత్రం వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మనం సహజంగా ఎవరైనా సరే ఏమనుకుంటామంటే రత్నాలు పెట్టుకుంటే ఫలితాలు వస్తాయి, రత్నాలు ఒరిజినల్ రత్నం పెట్టుకుంటే ఫలితం వస్తుంది, మామూలు రత్నాలు పెట్టుకుని ఫలితాలు రావు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. రావి చెట్టు, అత్తిపత్తి అంటే టచ్ మీ నాట్ ప్లాంట్, అలాగే దత్తుర. దత్తుర అంటే ఉమ్మెత్త. ఈ మూడు చెట్లు ఉత్తరం వైపు వేరుని తావీజులో బంధించుకొని మీరు ధరించగలిగితే కృతికా నక్షత్రం ఉన్న రోజున, అది కూడా ఆదివంగల బుధ శుక్రు శనివారాల్లో వచ్చి కృతిక నక్షత్రం రోజు తెచ్చుకొని విధి విధానంగా తెచ్చుకొని ధరించినట్లయితే కనుక బ్రహ్మాండమైన ఉద్యోగ విషయాల్లో కానీ ఆస్తి విషయాల్లో కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆస్తిని చెప్తుంది. మీరు ఆచరించండి. ఇది మన ఋషులు చెప్పిన ఈ మూలిక తంత్రం నుంచి తీసుకుని చెప్పడం జరుగుతుందండి. ఇది రిఫర్ చేయకుండా ఏది చెప్పడం లేదు, రిఫర్ చేసి చెప్తున్నాను. కొన్ని నేను వాడే అన్నాను, నాకు ఫలితాలు వచ్చిన తర్వాత మీకు చెప్తున్నాను. ఇది డబ్బులు పెద్ద ఖర్చు అయ్యే కాదు, మనకి తక్కువ డబ్బులతోనే పని అవుతుంది. ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.